Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టు కూడా జగన్ మాట వింటోందట. రఘురామ ఆక్రందన. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయస్థానాలు లోక్సభ అండగా లేకపోయినా ప్రజలు తనతో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి లోక్సభ ద్వారా పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్మకం తనకైతే లేదని అన్నారు. చంద్రబాబు తనకు జరిగిన అన్యాయంపై పలుమార్లు ప్రస్తావించారని గుర్తు చేశారు. తనకు జరిగిన అన్యాయం పైన ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ వెల్లడించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి 19 నెలలు అవుతోందని అన్నారు. కేసు ఇప్పటికీ విచారణ జరగలేదని, ఇందులో సీఎం ప్రమేయం ఉందని ఆరోపించారు. పోలీస్ కస్టడీలో తాను ఎదుర్కొన్న చిత్రహింసలను రఘురామ మరోసారి ప్రస్తావించారు. ఇదే అంశంపై ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు పేర్కొన్న రఘురామకృష్ణరాజు మరోసారి దేశంలోని 800 మంది ఎంపీలకు తన కష్టాన్ని వివరిస్తూ లేఖలు రాయనున్నట్లు తెలిపారు. పోలీస్ కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తన కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. పిటిషన్ దాఖలు చేసే 19 మాసాలు పూర్తిగా వస్తోందని చెప్పిన రఘురామ ఈ 19 మాసాల వ్యవధిలో 30 సార్లు మెన్షన్ చేసినప్పటికీ కేసు విచారణ జరగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రమేయంతోనే ఇలా జరిగిందని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకుని హైకోర్టుకు వెళ్తారా అని ప్రశ్నించడం జరిగిందని, దానికి తాను సమ్మతించినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు కనీసం 19 నెలల తర్వాత అయినా హైకోర్టుకు వెళ్లమని చెప్పిందని, పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రఘురామ వాపోయారు. పోలీస్ కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసిన పోలీస్ అధికారుల పేర్లు ప్రివిలేజ్ కమిటీ ముందు తాను వెల్లడించానన్నారు. అయినా సదరు అధికారులను పిలిచి విచారించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగానే సంబంధిత అధికారులను పిలిచి విచారించారని గుర్తు చేశారు. తనను పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని సుప్రీంకోర్టు నిర్ధారించిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మిలిటరీ ఆసుపత్రిలో అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్తో పాటుగా ప్రస్తుత హైకోర్టు జడ్జి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని రఘురామ చెప్పుకొచ్చారు. పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం వల్ల తీవ్ర గాయాలు, తన వేలు విరిగిపోయిందన్న నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. పోలీస్ కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసినట్లు నిర్ధారణ అయినప్పటికీ మ్యాజిస్ట్రేట్ ముందు తాను వాంగ్మూలం ఇచ్చినప్పటికీ ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని రఘురామ వాపోయారు.